దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన, స్వార్థకుడిగా పనిచేస్తూ ఉన్నాను. మీ ముందుకు నాకు కలిగిన దర్శనాలను మరి వాక్యం వెలుగులో విస్తరిస్తూ వివరిస్తూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు 65వ ఎపిసోడ్లోకి వచ్చాం. నాకు కలిగిన దర్శనం, మరి ఇదివరకు కలిగిన దర్శనం ఏంటి అంటే, ఒక దొంగ దొంగని నిద్రలో లేచి అరవటం, ఆ సంఘటన గురించి మీకు వివరించడం జరిగింది. అది 2014వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖున వస్తే కరెక్ట్గా మళ్ళీ 11 రోజులకి 2014వ సంవత్సరం నవంబర్ 21వ తారీఖున ఈ దర్శనం కలిగింది. ఆ దర్శనం ఏంటి అంటే, తెల్లవారుజామున నేను మగత నిద్రలో ఉండగా కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. టీవీలో ఒక ఆయనకు పరిశుద్ధాత్ముడు తాకుచుండుట లైవ్లో చూపిస్తున్నారు. అదిగో చూడు అని మా విశ్వాసి ఒక ఆమెకు నేను చెప్పగా, ఆమె చూస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ ఆమెను కూడా ఆవహించి చేతులు చాచుచు ఊగిపోవుచున్నది. ఇప్పుడు నాకు సీన్ అంతా గుర్తు వస్తూ ఉంది. టీవీలో జనరల్గా చూపిస్తూ ఉంటారు కదా, ఒక దైవజనుడు మరి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఒకరి మీద ఎలా తాకి వాళ్ళు వాళ్ళ అసక్తులు అయిపోయి ఎలా అయిపోయి మరి అవుతుంటారో అలా సీను కనపడుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడిపోయి అలా పడిపోవటం, అవి జరగటం కనపడతా ఉంది. నేను టీవీ చూస్తున్నాను, మా విశ్వాసి కూడా ఈ సీన్ చూడమని చెప్తే, ఎప్పుడైతే అది కళ్ళకు కనపడిందో ఆ పరిశుద్ధాత్మ ఈమె కూడా దిగి ఈమె కూడా చేతులు చాస్తూ మరి పరిశుద్ధాత్మతో నిండిపోయింది. వెంటనే పక్కన ఉన్న నన్ను కూడా పరిశుద్ధాత్మను తాకాడు. ఆమె పక్కనే నేను ఉన్నాను, నా మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఏదో ఒక శక్తి ప్రవాహంలాగా నా ఒంట్లో నుంచి ప్రవహిస్తుంది. ఒక శక్తి ఏదో నా వరకు వచ్చేస్తుంది. యాక్చువల్గా నేను పడుకుని ఉన్నా కదా, నిద్రలో ఉన్నా కదా, ఒక శక్తి ఒక ప్రవాహంలాగా నా మీదకు వచ్చేస్తుంది. అయితే ఒక శక్తి ప్రవాహంలాగా నా ఒంట్లో నుంచి ప్రవహిస్తుంది. కాళ్ళు చేతులు బార్లా చాచా. ఇక శక్తి మంచం మీద ఉన్నా కదా, కాళ్ళు చేతులు బార్లాగా చాచా. ఎందుకు, శక్తి ఏదో వెళ్ళిపోతుంది లోపల నుంచి. ఎట్లా కరెంట్ ఎలా ప్రవహిస్తుందో అట్లా ఈ పైనుంచి కిందకి ఒక శక్తి వెళ్ళిపోతూ ఉంది. ఏదో ఒక శక్తి ప్రవాహంలాగా నా ఒంట్లో నుంచి ప్రవహిస్తుంది. కాళ్ళు చేతులు బార్లా చాచాను. ఆ శక్తి అలా ప్రవహిస్తుండగా ఒళ్ళంతా బండబారిపోతూ తేలికగా అయిపోతూ ఉంది. ఒంట్లో అసలు ఏమి బరువు లేదు, తేలికైపోతుంది. గాలిలో తేలిపోతున్న అనుభూతి కలుగుచున్నది. నాకు పరిశుద్ధాత్ముడు తాకుచున్నట్లు తెలిసి మహా ఆనందం కలుగుచున్నది. నాకనిపిస్తుంది, ఇక గాలిలో తేలిపోతున్నాం, పరిశుద్ధాత్ముడు నన్ను తాకుతున్నాడు, శక్తి ప్రవహింపచేస్తున్నాడు. ఆ విషయం నాకు తెలిసిపోతుంది, దేవుడు నాలో ప్రవహిస్తున్నాడని. అది తెలిసి ఆనందం కలిగిపోతుంది. అమ్మో, దేవదేవుడే నాలో ఆవహించాడని మహా ఆనందం కలుగుతుంది. అలా కొద్ది నిమిషాలు జరిగింది. ఇంత అని నేను చెప్పలేను, కానీ కొన్ని నిమిషాలు అట్లా జరిగిపోతుంది. అలా జరుగుతూ ఉండగానే మెలకు వచ్చేసింది. ఆ ఆనందంతో ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయి, నిజంగా నా అనుభూతి ఏంటి అంటే, నేను మంచం మీద లేనట్టుగా ఉన్నాను. నేను మంచం మీద ఉన్నాను, నాకు శక్తి ప్రవహిస్తూ ఉంది. కాళ్ళ నుంచి చేతుల దాకా శక్తి వెళ్ళిపోతుంది. కాళ్ళు చేతులు చేశాను, ఒళ్ళు బండమారిపోయింది. ఇక నేను నాకు బరువు అనేది లేదు. నాకు ఎలా ఉందంటే, మంచం కింద ఉందో లేదో నాకు తెలియదు, గాలిలో ఉన్నట్టుగా ఉన్నాను. నేను గాలిలో తేలిపోతున్నట్టుగా ఉన్నా, నా శరీరానికి బరువు లేదు, మరి బండమారిపోతుంది. శక్తి ఒక ప్రవాహం వెళ్ళినట్టు వెళ్ళిపోతా ఉంది. వెళుతుంటే నాకు మహా ఆనందం కలుగుతుంది. దేవుడి శక్తిని ఆలోచించి వెళ్తుంటే నాకు ఎంతో ఆనందం కలిగిపోతూ ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వంతో మరి ఎంతసేపు, ఎన్ని నిమిషాలు నేను చెప్పలేను, కానీ అలా కొద్ది నిమిషాలు అలా జరిగింది. ఆ తన్మయత్వంతో, తన్మయత్వం దేవా అనుకుంటున్నా, ఆ తన్మయత్వంతో మెలకు వచ్చేసింది. లేచి అమ్మో, దేవుడు నాలోకి వచ్చేసాడు, దేవుడి శక్తి నాలో ప్రవహించింది అని చెప్పి ఎంతో ఆనందం. ఈ కళ ద్వారా పరిశుద్ధాత్ముడి కళలో నన్ను ముట్టి ఆశీర్వదించాడని గ్రహించాను. కళలో దేవుడు నన్ను ముట్టి నన్ను ఆశీర్వదించాడు. ఇక చాలు, ఆయన శక్తిని ఆలోచించి ప్రవహింపచేశాడు. కొన్ని నిమిషాల అనుభూతిని కలిగింది కాబట్టి నాకు చాలా మరి ఆనందం కలిగింది. అప్పుడు
ఈ యొక్క పరిశుద్ధాత్మ మీద ఏంటి అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇలా శక్తి ప్రవహింప చేయటం అనేది అందరి మీద చేస్తారా కొంతమంది మీద చేస్తారా అనేది నాకు డౌట్ నాకు ఎందుకు డౌట్ అంటే నేను ప్రభువులోకి వచ్చి అప్పటికి 2 సంవత్సరాలు అయ్యింది కదా నేను అప్పుడప్పుడు మీటింగులకు వెళ్తా ఉంటా కొంత దైవజనులు ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళు వాళ్ళలోంచి ఏదో శక్తి ప్రవహించి మెలికలు తిరిగిపోతూ మరి పడిపోవటం నేను చూశా నేను కూడా అలా అవుతుందా అని నేను దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటే నేను పడిపోలా ఆయన ప్రార్థన చేశారు చూశా మరి ఒక్కలకి జరి అందరికీ కొందరు పడిపోతున్నారు కొందరు పడిపోవట్లా కొంతమంది అసలు ముట్టుకోవటం ఒక చర్చికి వెళ్ళా నేను ఆ పాస్టర్ గారు ఆయన దూరంగా ఉండి ఈ సైడు ఇట్లా చేయంటే అక్కడ ఉన్న వాళ్ళు పడిపోయారు ఇట్లా చేయంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పడిపోతున్నారు అది నా కళ్ళతో నేను చూశా నా వైపు ఉన్న వాళ్ళు చేసిన అందరు పడ్డారు కానీ నేను పడలా నేనేంటి పరిశీలన చేయాలి ఏంటిది ఎందుకు ఎలా అని చెప్పి అట్లాంటి ఆలోచనతో నేను ఉండటం జరిగింది అన్ని జనులందరూ ఇవన్నీ మనం చెప్పినా ఏమంటారంటే అదంతా వట్టిదే ముందే పాస్టర్ గారు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ఇదిగో నేను ఇట్లా చేయి చూపుతాను నేను ఎటు చేయి చూపితే వాళ్ళు మీరు పడిపోండి ఇటు చూపిస్తే ఇటు పడిపోండి అని చెప్తారు అంతే తప్ప శక్తి వెళ్ళటం జరగదు మన దేవుళ్ళు అట్లాంటిది ఏమైనా ఉందా ఏమీ లేదు ఈయనకే ఉండదు అని వాళ్ళు కొట్టి పారేస్తుంటారు ఇప్పుడు డౌట్ ఏంటంటే మరి నేను ఎందుకు పడిపోలా అని చెప్పి దీని మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వివరణ చెప్తా ఉన్నారు ఈ డౌట్ నాకు ఉండటం చేతే దేవుడు నువ్వు ఇట్లా డౌట్ పడుతున్నావు కాబట్టి నిన్ను నేను ముట్టాను నా శక్తి నీలో ఉంది కానీ భౌతికంగా నువ్వు పడకపోయినా నీ మీద నా శక్తి ఆల్రెడీ ఉంచేశా అని చూపించడానికి ఈ దర్శనం అయి ఉంటుంది అసలు విషయం ఏంటి నేను అడిగా వేరే పాస్టర్ గారిని అడిగా మరి ఎందుకు అని అంటే దీని మీద రకరకాల వివరణలు ఒక ఆయన అయితే అంత ఒట్టిదే అండి ఇట్లా నెత్తి మీద చేసి తోసేస్తారు వాళ్ళు పడతారు అంతే తప్ప ఎందుకంటే ఈయనకి ఆ శక్తి లేదు మిగతా వాళ్ళు కూడా లేదనుకుంటున్నాడు కానీ అందరికి ఎవడు ఆ శక్తి దేవుడు కొంతమందికి ఇస్తాడు మరి అందరూ పడాలని కూడా రూల్ లేదు అంత మాత్రమే దేవుడు ఆత్మ లేదని కాదు అది ఎవరికి అది చేయాలో అలా చేస్తాడు దేవుడు ఆత్మతో నన్ను ఎప్పుడు నింపు ఉంచుతాడు ఆ మంట నాదో మండుతుంది అది నాకు తెలుసు దేవుడు ఆత్మ చేత నేను మండుచున్నట్టు నాకు తెలుస్తూనే ఉంటుంది ఒక చెడ్డ పని చేయటా కానీ చెడ్డ ప్రవర్తన కానీ మనలో ఉండదు దేవుడు ఆత్మతో నింపబడి ఉంటాం ఎప్పుడు తెలుస్తుంది నా మాటల్లో దేవుడిని అట్లా గణపరుస్తూ ఉంటా నేను వాక్యం చెప్పేటప్పుడు కానీ మరి సాక్ష్యం చెప్పేటా కానీ దేవుడు ఆత్మతో నేను నింపబడే ఉంటా నేను చెప్తున్నప్పుడు కూడా వింటున్న వారికి కూడా దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటారు ఈ పడటం పడకపోవటం అనేది దీనికి సమస్య కాదు అది ఎవరు కొంతమందికి అలా జరుగుతూ కొంతమంది ఇలా అవుతారు ఆల్రెడీ మనకి దేవుడు ఆత్మతో నింపి ఉంచాడు కాబట్టి దాంట్లో సందేహించవలసిన పని లేదు దేవుడు అనేక దర్శనాలు చూపిస్తున్నాడు కాబట్టి దాంట్లో డౌట్ ఏమీ లేదు అని నేను అనుకుంటూనే ఉన్నా కానీ ఇదిగో నీ మీద నా శక్తి ఉంది అది నీతో ప్రవహింప చేశానని నాకు దర్శనం ద్వారా తెలియపరిచాడు కాబట్టి దేవుడి స్తోత్రం దీని మీద నేను పరిశీలన ఎంతవరకు ఇది ఈ విషయాలు నిజము అవి తేల్చుకోవాలి నా స్వజనమైనటువంటి అన్ని జనులకి ఇవన్నీ తెలియపరచాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది ఇక ఆలోచనలో ఏం చేయాలి అని చెప్పి బైబిల్ గ్రంథంలో చాలా విస్తారంగా తెలిపాయి అసలు దేవుడు ఆత్మ మన మీద నిలవటం వాస్తవమే అది ఒక్కొక్క దైవజనుడికి ఆ వరం ఇచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ శక్తి ప్రవహించటం వాస్తవమే అని చెప్పి నేను గ్రహించడం జరిగింది ఎవరో నెత్తి మీద చేపెట్టి తోస్తే పడతారు అని అనుకోవటం భ్రమ మనం తోస్తే పడతామా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేపెట్టి తోస్తే పడతాడా అసలు బలమైన వ్యక్తులే వాళ్ళ నేను చూసే పక్క నుండి వాళ్ళు పడిపోయిన వాళ్ళు బలమైన వ్యక్తులే ఆ యొక్క తాకిడి దేవుడు తాకిడికి అట్లా పడిపోవటం జరిగింది నేను చూశా కాబట్టి దేవుడి శక్తి ప్రవహించింది అక్కడ అది నాకు అర్థమైపోయింది కాబట్టి అది కాదు అని ఎట్లా అని కొట్టిపారటే వీల్లేదు తర్వాత నేను సువార్త మీటింగులకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఆ యొక్క దురాత్మ శక్తుల్ని పారదోలాలని దైవజనుడు ప్రార్థన చేస్తూ దురాత్మ శక్తులారా పారిపోండి పొండి అని ఆయన అక్కడి నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే
ఎవరి మీదైతే దురాత్మ శక్తులు ఉన్నాయో వాళ్ళు చేతులు చాపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మరి ఆ యొక్క దురాత్మ పోయే ముందు వాళ్ళని విలవిల్లాడించిపోవటం వాళ్ళందరూ వచ్చి ఆ స్టేజ్ మీదకి వచ్చి పడిపోవటం నేను చూశా ఈ యొక్క మీటింగ్ అయ్యేదాకా వాళ్ళు అట్లాగ పడిపోయి ఉన్నారు వాళ్ళ మీద దురాత్మ శక్తులు ఉన్నాయి ఎప్పుడైతే దైవజనుడు పిలిపించాడో దురాత్మ శక్తులారా పొండి అని పిలిపించాడో ఆ పిలుపుకు లోబడి అవి ఈ యొక్క అగ్ని దేవుని అగ్నికి తట్టుకోలేక ఆ వాళ్ళని విలవిలలాడించి పారిపోయి వాళ్ళు స్పృహ తప్పి అక్కడ పడిపోయి ఉన్నారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ లేవదీసి వాళ్ళ నుంచి దురాత్మ శక్తులు పోయినాయని ప్రార్థన చేసి పంపించారు ఇది వేరు దురాత్మ శక్తికి కూడా శక్తి ఉంది దేవుడి శక్తికి శక్తి ఉంది దురాత్మ శక్తులు ఒకళ్ళ మీద ఉంటే వాళ్ళని పోయేటప్పుడు వాళ్ళని విలవిలలాడించి పోతాయి ఆ శక్తి పోతుంది అది వేరు దేవుడి శక్తితో ప్రార్థన చేసినప్పుడు పడిపోయేవాళ్ళు దేవుడి శక్తితో పడిపోతారు వీళ్ళకి దురాత్మలు కాదు కాబట్టి దురాత్మలకు కూడా కొద్దిగా శక్తి ఉంటుంది కానీ దేవుడి శక్తి ముందు ఆగవు దేవుడు ప్రార్థన చేసినప్పుడు పారిపోతాయి కాబట్టి దేవుడి శక్తి ప్రదర్శించడానికి ఇది దేవుడి శక్తి అని తెలియటం కోసం మరి ఆ శక్తి కొంతమందికి ఇచ్చాడు కొంతమంది దైవజనులు చాలా వరాలు ఉంటాయి ఈ వరం ఉండదు అది వరాలు కొంతమంది దైవజనులకి ఆ జ్ఞానవరం అని బుద్ధివాక్యం అని ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వారం ఇస్తాడు దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కొంతమందికి కొన్ని ఇస్తాడు కాబట్టి ఇట్లా పడిపోవటం అనేది కొంతమంది దగ్గర జరగటం కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చాడు ఇంకోటి కూడా ఏంటి అంటే దేవుడు ఆ యొక్క శక్తిని చూపించడం ద్వారా ఆయనే దేవుడు అని వాళ్ళు గ్రహించడానికి వీలవుతుంది ఇప్పుడు నాపోటి వ్యక్తి ఉన్నాడు నేను ఆల్రెడీ గ్రహించేసా రేపు ఇవాళ చూపించేసి రాత్రి కాలంలో చూపించేసి అన్నీ చూపించేసా ఇక నాకు గ్రహించవలసిన అవసరం ఏమైనా ఉందా ఈ దేవుడే అసలు దేవుడు అని నేను పడిపోతేనే గ్రహిస్తానా లేదు నాకు అంత అవసరం దేవుడు ఈరే దేవుడు అని అనేక విధాలుగా నాకు రుజువు అయిపోయింది కాబట్టి నాకు అంత అవసరం లేదు కాబట్టి నేను పడవలసిన అవసరం నాకు లేదు కాబట్టి అది రాలా కాబట్టి వాళ్ళకి అవసరం ఉంది ఇదిగో ఈ దేవుడే నా ఆ శక్తి నాలో ప్రవహించేసి అక్కడికి అవసరం వచ్చింది కాబట్టి అట్లా దీన్ని దాంతో బేరేజ్ వేసుకోవటానికి వీలేదు ఒకరు పడ్డారు ఒకరు పడలేదని కానీ వాళ్ళు పడ్డారంటే ఒకవేళ వాళ్ళలో దైవాత్మ ఉందా అని కొంతమంది అనుమానిస్తూ ఉంటారు అది తప్పు అదేం కాదు దేవుడి శక్తి ఉంది దేవుడి శక్తి ఉంది ఆ సాతానుగాడికి శక్తి ఉంది దేవుడి శక్తి ముందు అది నిలవలేదు ఇది జ్ఞానం గ్రహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క దీని మీద చాలా వివరణ అన్యజనులకి ఇవ్వాలి క్రైస్తవులకు కూడా ఇవ్వాలి క్రైస్తవులు కూడా చాలామందికి తెలియదు మరి ఎవరినైనా పాస్టర్ గారిని అడిగినా వాళ్ళకి తోచిన వాళ్ళ పరిధిలో ఏదో చెప్తా ఉన్నారు అసలు వాక్యం ఏం చెప్తా ఉంది దీని గురించి అని చెప్పి నేను బాగా విస్తారంగా పరిశీలన చేయటం జరిగింది మరి దైవజనులు డీజేఎస్ దినకరన్ గారి ఆ యొక్క చరిత్రనే బుక్స్ కూడా నేను చదివాను ఆ పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఏంటి అందరూ ఎందుకు నింపబడటం లేదు నింపబడే వాళ్ళు ఎవరు ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతారు ఇటువంటి విషయాలన్నీ నేను కూలంకషంగా పరిశీలించడం జరిగింది దీనిలో ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే ముందుకు ఈ యొక్క ఎపిసోడ్లో తీసుకురావాలనుకుంటున్నాను యేసు ప్రభు వారిని కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు ఈ లోకంలో ఉండగా ఆయన పరిశుద్ధాత్మతో నింపే ఆయన దేవుడి యొక్క పరిచర్య చేసినట్టుగా ఉంది ఏముంది అంటే సరే ఇప్పటికైతే ఒక రెండు వచనాలు చూసుకుని ఆ తర్వాత దేవదేవుని సన్నిధి ఈ పరిశుద్ధాత్మ ఆత్మ వరాలు 9 ఆత్మ ఫలాలు 9 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవదేవుని సన్నిధి అనేది డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు ఆయన పత్రికలో రాసిన తర్వాత అసలు దేవుడి సన్నిధి ఈ పరిశుద్ధాత్ముడు ఎలా ప్రత్యక్షం అవుతాడు కొంతమందికి ఆయన ప్రత్యక్షం అవటం జరిగింది ఈయనకి దేవ ఎవరు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారికి ఎట్లా ప్రత్యక్షమయ్యాడో ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక వచనం 1 కొరింథీ 2:10-11 చదువుతా మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకు కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియవు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు అనారోగ్యం పాలై ఒకసారి మీరు అనుకుంటూ ఉండొచ్చు డిజిఎస్ దినకరన్ గారు అంత గొప్ప దైవ సేవకుడు కానీ ఆయన అనారోగ్యం పాలవటం ఏంటి అంటే అవన్నీ సహజమే అనారోగ్యం పాలవుతారు మళ్ళీ దేవుడు
చేస్తాడు. ఆయన అనారోగ్యం పాలైనప్పుడు చికిత్స కోసం విదేశాలకు వెళ్ళాడట. ఆ జరిగిన తర్వాత మరి చికిత్స జరుగుతూ ఉండగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారట. ఆ కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తాకి కుటుంబ ప్రార్థన చేయటకు నేను ఐదు డీజేస్ దినకర్ గారు చెప్పినటువంటి మాటలు, నేను నా భార్య నా కుమారుడు మోకరించి చిన్న ప్రార్థన చేసి పండుకొందామనుకున్నప్పుడు ప్రార్థన మొదలవ్వగానే అపరిమితమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరలోక పరవశ్యంతో నింపబడి నా ఆత్మీయ నేత్రాలు తెరవబడి దేవదేవుని కుమారుడైన యేసుక్రీస్తు మా మధ్యలో నిలవబడి ఉండుట చూడగలిగాము. దేవుడికి స్తోత్రం. ఆయన విదేశాల్లో ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు అనారోగ్యం గురించి. కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్న రోజున దేవుడు వాళ్ళ మధ్య నిలవబడ్డాడు అని చెప్తున్నాడు. ఆయన నన్ను చూస్తూ నవ్విన నవ్వును చూచి మైమర్చిపోయాను. శోధనలు వచ్చుటకు ముఖ్య కారణం ఏమిటో 5 నిమిషాలు చెప్పాడు ఆయన. ఏంటి, దినకరణ్ గారికి శోధనలు వస్తూ ఉంటే దానికి కారణాలు కూడా చెప్పాడంట దేవుడు. దేవుడు ఇట్లా మాట్లాడతాడా? మాట్లాడుతున్నాడు చెప్పాడట. అప్పుడు కానీ జ్ఞానోదయం ఆయనకు అప్పుడు జ్ఞానోదయం ఏంటంట, ఈ శోధనలు రావటానికే మన మంచి కొరకే మరి దేవుడు చూస్తాడు అని చెప్పి అర్థమయ్యే జ్ఞానోదయం. దేవుడు ఏం మాట్లాడాడో చెప్తున్నాడు. కుమారుడా, నీలో నిరుత్సాహము చాలించము. నిరుత్సాహపడిపోతున్నాడట. ఏంటి, నేనెంత దైవజేవకుండా అయి ఉండా, నాకు ఈ జబ్బేంటి, ఇది తగ్గదేంటి అని నిరుత్సాహపడుతున్నాడట. అప్పుడు అన్నాడు, కుమారుడా నీలో నిరుత్సాహము చాలించము. ఈరోజు నీవు పుట్టినరోజు. ఆయన యాక్చువల్గా పుట్టినరోజట. పుట్టినరోజు కూడా నిరుత్సాహంగా ఉన్నాడట ఈ రోగం ఉందని. నీకు మంచి ఆరోగ్యం కలగాలని వెంటనే నిన్ను ఇండియాకు పంపమని ప్రపంచం నలుమూలల నుండి లక్షల మంది ప్రజలు చేస్తున్న విజ్ఞాపనలు ఆలకించి నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడట, ప్రపంచం అంతా నీ గురించి ప్రార్థన చేస్తుంది, మా డీజేఎస్ దినకరణ్ గారికి స్వస్థపరిచయ్యా అని ప్రపంచం నలుమూలల నుంచి చేస్తున్న ప్రార్థనలన్నీ నాకు వచ్చినాయి, అందుకే నీ దగ్గరకు వచ్చా. నీకు సంపూర్ణ ఆరోగ్యము దయచేయట కొరకే దిగి వచ్చాను, వెంటనే ఇండియాకు బయలుదేరుము అని ప్రేమగా శాసించాడు. ఇండియాకు ప్రయాణమవు, నీకు ఆరోగ్యం ఇచ్చేస్తున్నాను నేను అన్నాడట. ఆయన అపారమైన ప్రేమ ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం పొందుటే కాకుండా క్షేమంగా ఇండియాకు చేర్చి సేవలో గొప్పగా వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది గొప్ప దైవజనుడైన యేసుక్రీస్తు డీజేఎస్ దినకరణ్ గారు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత గురించి చెప్పడం జరిగింది. ఆయన మరి ఇదంతా ఏంటి, దేవుడు సన్నిధి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, ఒక్కోసారి ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన ప్రత్యక్ష ఆ గదిలో ప్రత్యక్షపరచుకుంటాడు. అలాంటి ప్రత్యక్షత ఇక్కడ జరిగింది. ఇంకా ఈ నేను చాలా జీవిత చరిత్రలు చదివాను, మరి దేవుడు ఎట్లట్లా ప్రత్యక్షపరచుకున్నాడో ఉన్నాయి. ఇక ఆ తర్వాత దేవుని వాక్యాన్ని కూడా బోధిస్తాడు అటు దేవుడు. అదేంటి, దేవుడు వాక్యం మరి ఆయనే బోధిస్తాడు అని చెప్పి వారి చూడటం జరిగింది. అది 1 కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:12-13 చదువుతున్నా. ఈ మొదటిది ఏంటంట, దైవ శక్తి కనపరుచుకున్నాడు, దేవదేవుడి సన్నిధి ఆయనే కనపడతాడు. ఇక వాక్యం ద్వారా కూడా బోధిస్తాడు. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:12-13, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికత్వతని కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. క్రైస్తవులు అన్న వాళ్ళము దేవుడి ఆత్మతో నింపబడి ఉంటాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అని చెప్పి పౌలు భక్తుడు రాస్తున్నాడు. దేవుడు ఆత్మ బయలుపరిస్తేనే మీకు బోధిస్తున్నాం. పౌలు గారు 14 పత్రికలు రాశాడంటే ఆయన అంతటా ఆయన ఏమి రాయలా, దేవుడు ఆత్మ ఆయనలో ఉండి రాయిస్తూ ఉంది. ప్రవక్తలు చెప్తున్నారు అంటే ఆయా వాళ్ళంతటా వాళ్ళు చేయట్లా, దేవుడు ఆత్మ వాళ్ళనో రాయిస్తున్నారు. అలాగే ఈ గొప్ప గొప్ప దైవజనులు డీజేఎస్ దినకరణ్ గారు వీరంతా కూడా దేవుడు ఆత్మ వాళ్ళలో ఉండి చెప్తున్నారు. ఇక నేను గ్రహించింది ఏంటంటే, దేవుని ఆత్మ నాలో కూడా ఉంది అని నేను గ్రహించడానికి కారణం ఏంటంటే, నేను ఎప్పుడైనా కూడా
సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నాలో దేవుడు ఆత్మ ప్రవేశించడం నాకు అర్థమైపోతా ఉంటుంది. వారికి ఏ రకంగా చెప్పాలో అది దేవుడే చెప్పిన చోట చెప్పినట్టుగా చెప్పనివడు, దాన్ని మలుపులు తిప్పుతాడు. వాక్య సంధానం ఏ దేనికి ఏ వాక్య సంధానం చేయాలి దేవుడే చేస్తాడు. నేను అనుకోను అంతకితం, నేను నిలబడతానంతే, కానీ దాంట్లో మాటలన్నీ దేవుడే ఇస్తున్నాడని నాకు అర్థమైపోతూ ఉంటుంది. ఇదేదో దేవుడు శక్తితోటే ఇది జరుగుతుంది అని నాకు అర్థమైంది. లేకపోతే చెప్పిన చోటే చెప్పి ఇన్ని సాక్ష్య ఇన్ని చోట్ల చెప్తున్నానంటే వింటారా? దాంట్లో చాలా రుచి వచ్చేట్టు వెళ్తుంది. నేను చెప్పిన తర్వాత ఉన్నటువంటి మనుషుల యొక్క ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. అయ్యో, ఇటువంటి విషయాలు మాకు ఇంతవరకు తెలియలేదే, ఇన్ని మర్మాలు ఉన్నాయా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడా అని వాళ్ళంతా కూడా ఆత్మలో ఆనందంతో నింపిపడిపోవడం నేను చూస్తూ ఉంటా. ఇన్ని గొప్ప విషయాలు మనకు తెలిసిపోయినాయే, ఈ వెలుగుతో నేను ఇంకొకళ్ళు వెలిగించేయాలి, ఇప్పుడు దాకా ఆ వెలుగు నాకు తెలియ రాలేదు, ఈ వెలుగు ఇంకొకళ్ళకి పంచాలి అనేటువంటి ఆ యొక్క భావం వాళ్ళలో నేను చూస్తూ ఉంటా. ఇంకాసేపు ఏం చెప్తే బాగుండు, చాలామంది ఎక్కువ సమయం నాకు ఇవ్వకపోవడం చేత నేను కుదించి మరి కట్టే కొట్టేలాగా చెప్పి, అమ్మా నేను పుస్తకాలు ఇస్తున్నాను అవి చదువుకోండి, మరి ఎక్కువ సమయం నాకు లేదు కాబట్టి అని చెప్పినప్పుడు వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, అయ్యా ఇంకొంచెం సమయం మీకు ఇస్తే ఇంకెన్ని విషయాలు మాకు తెలిసేయని అనుకుంటూ ఉన్నాము అని చెప్పి అనేవాళ్ళు. అట్లా దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, మరి మనకి ఆత్మ తోడుగా ఉండే చేపిస్తాడు. దీన్ని బట్టి ఆత్మ మనలో లేడా? ఉన్నాడు. మాట్లాడే ప్రతి చోట కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. వింటున్నప్పుడు వాళ్ళు ఆత్మ లేడా? ఉన్నాడు. వాళ్ళ హృదయాన్ని తెరిచి అది ఎక్కేదంటే చేశాడు. నేను అన్ని జనుడుగా ఉన్న రోజుల్లో ఎన్నిసార్లు బైబిల్ ఎవరో చెప్పినా నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఆత్మ లేదు దేవుడు ఆత్మ నాలో, సాతానుడు ఉన్నాడు నాలో, వాడు నాకు అర్థమయ్యేనే చేయడు కాదు, నాకు అది ఎక్కేది కూడా కాదు, కానీ దేవుడు ఆత్మ ఉంది కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే రోమపత్రిక 8:26లో 8:26 ఇలా చెప్తూ ఉంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా, మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇదట మన ప్రార్థన చేసేటప్పుడు కూడా నడిపింపు ఆయనే ఇస్తాడట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపింపిస్తాడట. ఇక్కడే ఒక చిన్న ఇన్సిడెంట్, మరి డీజేఎస్ దినకరణ్ గారు రాశారు, చెప్పారు. ఒక యువకుడు ఉన్నాడట, ఆయన దేవా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8-10లో చెప్పబడినట్టు ఆత్మ వరాలన్నీ నాకు దయచేయండి, తప్పక దయచేయండి అని ఎంతో ప్రార్థన చేస్తున్నాడట. ఒక యువకుడు, ఎవరు, వాళ్ళ చర్చికి సంబంధించిన యువకుడు ప్రార్థన చేస్తున్నాడు. చేయగా దేవుడు ఒకరోజు మధురమైన స్వరం ఒకటి వినపడిందట ఆయనకి, ఆ యువకుడికి. నా కుమారుడా ఇక్కడికి ఎక్కిరా అని పరలోకం తీసుకెళ్ళాడట దేవుడు ఆ యువకుడిని, అంటే ఆత్మను తీసుకెళ్ళాడు. అక్కడ యేసు ఒక ప్రశ్న వేశాడట, యేసు ప్రభువు, నా కుమారుడా నీకేం కావాలి? పరిశుద్ధాత్మ వరములన్నీ కావాలి నాకు అని ఆ యువకుడు అన్నాడట. అక్కడ యేసు నవ్వాడట, అంటే పరిశుద్ధాత్మ వరాలు అన్నీ కావాలంటున్నాడు ఈయన, అవి సామాన్యమైన వరాలు కావు. ఒకవేళ వరాలు ఎవరికైనా దేవుడు ఇచ్చా అంటే వాళ్ళ మీద కూడా చాలా బాధ్యతలు పెడతాడు. ఓ వరాలు ఇచ్చే అంటున్నారు, అది సామాన్య వరాలుగా. ఒకసారి దేవుడు వరం ఇచ్చాడంటే, డీజేఎస్ దినకరణ్ వరాలు ఇచ్చారంటే, రాత్రి అయినా పగలైనా మరి చావైనా బతికైనా గుండెపోటైనా హాస్పిటల్ అయినా ఏమంతా పనిచేయటమే. రాత్రులు పగలు ఆత్మ నిలిచి ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. అట్లా వరాలు ఇచ్చిన తర్వాత బాధ్యతలు కూడా నాకు కూడా ఇచ్చాడు దేవుడు. ఈ యొక్క జ్ఞాననేత్రం తెరిచాడు, నాకు బుద్ధివాక్యం ఇచ్చాడు, కానీ నన్ను మంటతో నింపేశాడు. నువ్వు దీన్ని నీలో పెట్టుకోవటానికి వీల్లేదు, నువ్వు ఎంత చేయాలి అని. అట్లా వరాలు ఎన్ని ఇస్తే అంత దూరం తీసుకెళ్ళిపోతాడు, అంత అవసరం ఉంటుంది. దేవుడు నవ్వాడట, అన్ని వరాలు ఇచ్చేయమన్నాడు, కొన్ని వరాలు కాకుండా. ఆ సమయంలో యేసు వెనక నుండి ఒక స్వరం వినపడుతుందంట. ఈ యువకుడికి యేసు ప్రభు చెప్తున్నాడట, అన్ని వరాలు కావాలంటే నవ్వాడట. యేసు ప్రభు వెనక ఒక ఆయన చెప్తున్నాడట ఒక స్వరం, యేసు కోత విస్తారము, పనివారు తక్కువగా ఉన్నారు, దేవాయతనికి నీ పనివానిగా ఈ దినని నీ పనివానిగా ఏర్పరచు, ఆత్మవరం అనుగ్రహించు అని. యేసు అనుగ్రహం పొందు వరకు విడువక యువకుని కొరకు 45 నిమిషాల ప్రార్థన పడుతున్న స్వరము
మరెవరిదో కాదు కానీ పరిశుద్ధాత్ముని స్వరమే అని ఆయన ఒకడు తెలుసుకున్నాడు. యేసు ప్రభు వెనక పరిశుద్ధాత్ముడు ఉండి చెప్తున్నాంట, కోత విస్తారంగా ఉంది, ఆ యువకుడికి ఇచ్చేయి, ఆ యువకుడికి ఇచ్చేయని 45 నిమిషాలు గోజాడాడ పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి తరపున? యువకుడు తరపున. యువకుడు అన్నీ కావాలంటున్నాడు, యేసు ప్రభు సందేహిస్తున్నాడు ఈ కుర్రాడికి ఇవ్వాలా లేదా అని. అయితే 45 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు వెనక ఉండి గోజాడటం యువకుడు చూశాడట. దీన్ని బట్టి మనకు ప్రార్థన రాకపోయినా ప్రార్థనలో అనిపించేది ఆయనే మన తరపున మన పక్షంగా ప్రార్థన చే మళ్ళా ఆయన కూడా చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవి పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఇవన్నీ ఆయన ప్రత్యక్షపరచుకోవటం, ఒక్కోసారి మన తరపున దేవుడి దగ్గర వాదించటం మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఇన్సిడెంట్ ద్వారా మరి రెండు రకాలైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాలు రెండు రకాలు ఎట్లట్లా ఈ ప్రత్యక్షపరచుకుంటాడు, ఎవరెవరికి ఏమి ఇస్తాడు అనే దాంట్లో మరి ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దేవుణ్ణి గోజాడి వేరుకుంటాడు, వేరుకుని మనకి అది వచ్చేటట్టుగా చూస్తాడు. కాబట్టి ఆ యొక్క ఆ పరిశుద్ధాత్ముడు చేసే రకరకాల పనులు రెండు రకాల పనులు చెప్పుకున్నాం. తర్వాత ఎపిసోడ్లో ఆయన ఇచ్చే వరాలేంటి, ఏం పనులు చేయిస్తాడు, ఎవరెవరికి ఏమి ఇస్తాడు, ఎవరి అర్హత ఎలా ఉంటుంది అనే విషయాలు చర్చించుకుందాం. దీని ద్వారా మనము ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ఒక అవగాహనకే వచ్చి అనేక మందికి దీని గురించి చెప్పే స్థితిలోకి మనం వద్దాం. మరి ఈ యొక్క మాటల్ని, ఈ వాక్యాన్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించను కాక. ఈ యొక్క 65వ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మరి దేవుడు ఈ సాబోయే ఎపిసోడ్ను కూడా దీవించను కాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈరోజు ప్రభువా ఈ 65వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు దయచేసి మీరే నా నోటి ద్వారా మాట్లాడి బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే విధంగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు తెలియపరచండి. ఇక ముందు కూడా ప్రభు మీ నడిపింపు దయచేయండి. మీ కృపలు మమ్మల్ని అందరూ భద్రపరచు. అనేక మంది హృదయాలు ప్రభు తెరవండి తండ్రి. ఈ యొక్క నా మాటలు ప్రభు అనేక మందికి ఎలా చేర్చాలో చేర్చి వారు అన్యజనులుగా కూడా ప్రభు మీ యొక్క మహిమను తెలుసుకునేదిగా సహాయం చేయమని, మహిమగనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసునామలో పరమ తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియ